హాయ్ అండి, అందరికీ నమస్కారం. డైరెక్టర్స్లో నవాబ్ ఒకరైతే మ్యూజిక్ డైరెక్టర్స్లో నవాబ్ ఇంకొకరు, గీత రచయితల్లో నవాబ్ ఒకరైతే యాక్టింగ్లో హ్యాండ్సప్నెస్లో నవాబ్ ఇంకొకరు. ఇంతమంది నవాబులు కలిసి చేసిన సినిమానే నవాబ్. ఎస్, 27th రిలీజ్ కాబోతోంది. నేను మాట్లాడుతున్నది రోజా అండ్ బాంబే లాంటి అద్భుతమైన చిత్రాల్ని మనకు అందించిన డైరెక్టర్ మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు, సీతారామ శాస్త్రి గారు అండ్ మన హ్యాండ్సమ్ అరవింద్ స్వామి గారు. ఇలాంటి కాంబినేషన్ ఎన్నిసార్లు రిలీజ్ అయినా మనకు అంతే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి నవాబ్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్తో మన ముందుకు తీసుకొస్తున్నారు మణిరత్నం గారు. మరి ఈ సినిమాకి సంబంధించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పడానికి ఈ నలుగురు మనతో ఉన్నారు. సో ఇది కళ కాకూడదు, నిజమే అవ్వాలి అని కోరుకుంటూ మన ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేస్తున్నాను. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ నాకు కొంచెం టెన్షన్గా భయంగా ఉంది, ఎందుకంటే గబుక్కుని నిద్రలోంచి లేచి ఇదంతా కళ అని రియలైజ్ అవుతానేమో అని. సీరియస్లీ నా కనీసం కళలో కూడా నేను అనుకోలేదు ఇలాంటి ఒక కాంబినేషన్ని నేను కలవగలుగుతాను, మాట్లాడగలుగుతాను అని. వీఆర్ వెరీ హ్యాపీ సార్ టు హ్యావ్ యూ హియర్, అందరికీ కూడా. సో ఐ హోప్ మీ అందరికీ తెలుగు బాగానే అర్థమవుతుంది, అందరూ మాట్లాడగలుగుతారని. కంప్లీట్లీ కంఫర్టబుల్ విత్ తెలుగు? ఓకే, సో నవాబ్ సినిమా కోసం నవాబులు అందరూ ఇక్కడ ఉన్నారు ఈరోజు. సో ఈ సినిమాకి పర్టికులర్గా తెలుగు ప్రేక్షకులకి ఇంత బాగా దగ్గరగా వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి అని ఎందుకు అనిపించింది సార్? టు స్టార్ట్ విత్ సార్ మణిరత్నం గారు. Have Rehman here, right? You know, and present here, and Sitaram Shastri Garu here. So, we just wanted to be here and present the film ourselves. Ikkadunna naluguru journey naaku telisi dadapu 35 samvatsaralu pain nunche above 30 with you. Ha, ante Rehman Garu from 92 roja antak mundu maaku telu akkada vera story adi, vera story. Rajkoti garu daggara. సో ఓవర్ 30 ర్యాపో ఉంది అందరికి కూడా, కానీ ఇన్ని ఇయర్స్ ఒక కాంబినేషన్ అలా కంటిన్యూ అవుతూ ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంటాయి ఏ ఇండస్ట్రీలోనైనా కూడా. కాకపోతే వై ఓన్లీ రెహమాన్ గారు ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్? బికాస్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఇస్ న్యూ, ఇస్ ఫ్రెష్, ఇట్ కమ్స్ అప్ విత్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. సర్, స్టాప్ ది ఇంటర్వ్యూ అండ్ గో ఆఫ్. షీ ఇస్ క్రియేటింగ్ ట్రబుల్ విత్ హిమ్. ఎవ్రీ టైమ్ ఇస్ న్యూ, ఇస్ ఫ్రెష్, అండ్ యు నో ఐ మీన్ అండ్ హి పుట్స్ అప్ విత్ మీ అండ్ ఆల్ మై ట్రబుల్స్. సో వైస్ వర్సా. సో మీకు ఎప్పుడైనా బోర్ కొట్టిందా మణిరత్నం గారికి మ్యూజిక్ ఇచ్చి ఇచ్చి సార్ ఎప్పుడు నేనేనా, వై మీ? ఓకే, ఐ మీన్ In Indian film industry, for me, I could only see him when I was coming as a musician. I didn't want to work in movies. Because he called, I left everything. I wanted to do albums, I wanted to do things which want to make money. Okay. Then he said, no, you should do this. And so he was right. He led me into it. So he's my guru. I'm not working for him. I'm a student. ఎస్. సో శాస్త్రి గారు మీరు చెప్పాలి, సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రచయితగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు అంతగా అర్థం కాని టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇన్పుట్స్ ఎలా ఉంటాయి సార్? అసలు వీళ్ళతో కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? ఒకటి, రెహమాన్ గారికి మణి గారికి కూడా తెలుగు బాగానే అర్థమవుతుంది. బాగానే మాట్లాడుకోవడానికి మధ్యలో ఇంగ్లీష్ ఒకటి ఉంది, అది కాకుండా ఆత్మకు సంబంధించిన భాష ఒకటి ఉంటుంది. దట్స్ వాట్ వీ కాల్ సోల్ లాంగ్వేజ్. అది వీ కెన్ కళ్ళతోటి కన్వే చేయగలం. అండ్ ఒక దర్శకుడు చేయవలసిన పని అదే. దర్శకుడు అంటే తను ముందు దర్శించేవాడు అని అర్థం, చూసేవాడు అని అర్థం. సో దర్శకుడు అనే పదానికి ఇంకొక అర్థంలో కూడా రత్న పరీక్షకుడు అంటే ఏది రత్నమో తెలియాలి అంటే దానికి ఒక నిపుణత ఉండాలి, ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండాలి. సో ఎవరు రత్నం, ఏది ఏది మట్టి, ఏది మాణిక్యం తెలుసుకోగలిగిన శక్తి దర్శకుడికి ఉండాలి. ఆ ప్రథమ శ్రేణి దర్శకుడు మణిరత్నం గారు. సో ఆయన ఇన్వెన్షనే రెహమాన్ గారు.
ఇంకా రెహమాన్ గారితో ఆయన ఎందుకు చేస్తారంటే ఎవరైనా సరే రెహమాన్ కంపల్స్ ఎనీబడి టు మేక్ విత్ హిమ్ ఇఫ్ హీ పర్మిట్స్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్ ఓన్లీ ఆఫ్ కోర్స్ అండ్ నేను కూడా నా భావాల్ని పైకి తీసుకురావాలి అంటే ఒక మండరత్నం గారు లాంటి విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్స్ కావాలనిపిస్తున్నారు సో నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి ఓకే బంగారు నుంచి ఆయనతో జర్నీ నాకు స్టార్ట్ అవుతుంది అయినప్పటి నుంచి నేను ఆయనకు ఒకటే చెప్పాను మాట నేను ఆ భాష తాలూకు భావాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చెప్పే కథ నేను అర్థం చేసుకున్నాను ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ మై మదర్ టంగ్ సో దట్ ఇట్ రీచెస్ చూడగానే వచ్చేటప్పుడు ఏదో డబ్బింగ్ సాంగ్ అనే ఫీలింగ్ రాకుండా అది చేస్తాను దానికి ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ అలాగే ఇందాక కూడా చెప్పాను నేను రెహమాన్ గారి పాటలు అంటే ఆయన నేను సింపుల్ ఐ డోంట్ కాల్ హిమ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సంథింగ్ మోర్ దాన్ దట్ మనం సంగీతంలో కొన్ని పేర్లు అనుకుంటాం మొజార్ట్ ఇంకా కొన్ని చాలా పేర్లు ఉన్నాయి థామ్సన్ ఇట్లా వాళ్ళు రాగం పాడితే వర్షం కురిసింది ఇట్లాంటి వాళ్ళ గురించి పుట్టాం త్యాగయ్య రకరకాల వాళ్ళు అలాగా హీజ్ అ స్పెషల్ బీయింగ్ ఇన్ సినిమా తెర ద్వారా బయటకు వచ్చినటువంటి సో సినిమా తెర రెహమాన్ బంధించలేదు ఇట్ ఇస్ నాట్ ఫ్రేమ్డ్ హిమ్ సో హీ ఎక్సెల్డ్ ఫిల్మ్ మణిరత్నం గారు రెహమాన్ గారితో వర్క్ చేస్తున్న వల్ల ఒక సినిమాకి వర్క్ చేస్తున్నటువంటి కమర్షియల్ ఫీలింగ్ కలగదు యాజ్ ఇఫ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ నేషనల్ ఈవెంట్ సో దీస్ పీపుల్ బిలాంగ్ టు దిస్ కంట్రీ అండ్ దిస్ ట్రెడిషన్ ఫస్ట్ అండ్ ఈవెన్ రెహమాన్ మేడ్ ది మ్యూజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ that thought within us has to be like we're doing music for a movie but it's art then we cater to this hero or the story is fine right but then what can we do beyond it? I think that is what I've learned from him how can you go deeper into it okay and take something much more beautiful so it stands the test of time and I think working with a poet like him only compliments so Arvind Swami garu yeah. naaku telisi chaala mandi actors మిమ్మల్ని చూసి కొంచెం జెలస్ ఫీల్ అవుతూ ఉంటారండి మణిరత్నం గారితో ఎప్పుడెప్పుడు వర్క్ చేద్దామా అని పెద్ద క్యూ అన్ని ఇండస్ట్రీలోనూ వెయిట్ చేస్తూ ఉంటే మీరు రిపీటెడ్గా వర్క్ చేసే అవకాశం మీకు వస్తుంది ఏంటి ఆ మ్యాజిక్ ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న ర్యాపో ఏంటి మై సైడ్ ఐ ఓన్లీ నో యు నో మూవీస్ త్రూ హిమ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు డు ఐడ్ లైక్ టు వర్క్ నో షీ సెడ్ దేర్ ఇస్ అ లాంగ్ క్యూ ఆఫ్ పీపుల్ విల్లింగ్ టు వర్క్ విత్ హిమ్ సో యు ఆర్ టేకింగ్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ యా ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ గెట్టింగ్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఐ వాంట్ టు కీప్ దెం అవే దే హడ్ వెయిట్ లాంగర్ ఎందుకంటే ఆర్ గెట్ ఛాన్స్ ఇన్ బిట్వీన్ ఓ సో మీరు మాకు పరిచయం అయింది మణిరత్నం గారి రోజా ద్వారానే సో మళ్ళీ కడలి ద్వారానే మళ్ళీ మాకు కొంచెం గ్యాప్ తర్వాత పరిచయం అయ్యారు సో మణిరత్నం గారితో వర్క్ చేసేటప్పుడు మీకు కలిగే యునో దట్ ఏం ఫీల్ కలుగుతుంది అండ్ హౌ కంఫర్టబుల్ యు ఆర్ విత్ వర్కింగ్ విత్ హిమ్ యా సీ ఐ లైక్ ఐ సెడ్ ఐ స్టార్టెడ్ విత్ హిమ్ ఐ ఓన్లీ నో ది వే హి షూట్స్ ఇస్ ది బెస్ట్ వే ఫర్ మీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ దట్స్ ది ఐన స్కూల్ ఏ తెలుసు దట్స్ ది బెంచ్ మార్క్ రైట్ దట్స్ వాట్ ఐ యామ్ యూస్డ్ టు యా సో ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ ఇస్ లైక్ గోయింగ్ బ్యాక్ హోమ్ రైట్ సో ఇట్స్ లైక్ దట్ your question was how yes comfortable you are with yeah that's working. That's the only thing that I'm most comfortable with okay yeah, and when you're at home you can do anything okay. yeah so you can ask anything right from the first film that's what he's been doing kani yeah, from the first film it's we've had a rapport like that so right. it's what 28 years now oh no. so I think to a large extent as over the years yeah. I maybe tend to understand what he's thinking and he might know what I'm capable of or what my limitations are okay. or what I cannot do or I can do like that so but again I worked for a few years then I for about 13 years I didn't work in films but just like the first time I thought I was not going to do any more films when he called me again for Kadali. So that was after 13 years so I think there's a certain level of trust that is there okay. that I can deliver to meet his expectations of that character and I just want to make sure that I can deliver that that's all like Shastri gar meeru ento mandi sangeetha darshakulatonu chesaru darshakulatonu pan chesaru Maniratnam gar speciality ent antaru inda kuda cheppanu amma yes he made me so comfortable to everything he makes me so comfortable okay main ga aslu
క్రియేటర్కి ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పై కనిపించడానికి ప్రొఫెషనల్గా కనిపిస్తుంది, కానీ ఎవ్రీ ప్రతి పాట కూడా ఒక పుట్టుక. దాని ముందర కావాల్సింది ఒక నమ్మకం కావాలి. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్. సో అంటే ఒక రచయితగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా మణిరత్నం గారి సినిమాల్ని మీరు ఎలా? నేను అసలు ఎప్పుడు కూడా కథ వినేటువంటి ప్రేక్షకుడుగానే వింటాను, అది కూడా నేల ప్రేక్షకుడుగా వింటాను. దిస్ యు పీపుల్ మేడ్ పీపుల్ యాజ్ క్లాస్ అండ్ మాస్. వెదర్ దట్ ఎమోషన్ టచెస్ మీ ఆర్ నాట్ దట్ సో. సో నేను అలాగే వింటాను. ఆయన చెప్పేటప్పుడే చాలా ప్లెజెంట్గా నెరేట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఆయన చిరునవ్వు అది మొట్టమొదటి మన టెన్షన్స్ అన్ని క్లియర్ చేసేస్తారు. హ్యాపీగా కూర్చుని రేపు ఇచ్చి ఎలా పాట ఇవ్వకపోతే ఏమవుతుందని. ఈవెన్ ఫ్రమ్ న్యూయార్క్ రెహమాన్ గివ్స్ మీ దట్ సార్ట్ ఆఫ్ వాట్ ఇట్స్ కాల్డ్ ధీమా. నా పర్లేదు ఇంకో టైం తీసుకోండి. మొదటి నుంచి కూడా రెహమాన్ నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇస్తాడు, నిద్ర వస్తుందా పడుకోండి, నో ప్రాబ్లం, నథింగ్ హ్యాపన్స్. సో నాకు మణిరత్నం గారి నుంచి అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. టైం పాబంది పెట్టేసేసి ఏదో ఒకటి రాసిచ్చేసేయండి, ఏదో ఒకటి రాసివ్వలేని నాలాంటి చేతగాని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి మణిరత్నం గారు లాంటి చెట్టు ఆశ్రయంగా ఉంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆయన చెప్పేటప్పుడు నన్ను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయనిస్తారు. సాధారణంగా ఒక వెర్షన్ ఆరు వెర్షన్ రాసేసి డబ్బింగ్ సినిమా దీనికి ఇది చాలు, ఇంతకన్నా ఎక్కువ ఆశించారు ప్రేక్షకులు. Usually we went to Goa for composing, no? Yeah. Off Goa, Shambhala. Oh. Beautiful place. Okay. With Vairamuthu sir came. Yeah. So next time you should be in another room. Avunu eppudu lendu dinki rekki vellaru ante ga. No. Telugu and Tamil. Oh no, no. No, you had a recce at Goa, right? I mean... No, we went for composing. Composing itself? Took me to a place where there was no internet. There was no car. Okay. There was only peace, food. Oh. And music. So I got so intense that I finished everything in 2 days and said, I'm going. Huh? I finished 10 tunes and gave him. I said, why are you going? Because I finished 10 tunes. Leave me alone. I don't have internet. I was doing something for my movie, so I had to. Oh, okay. And I thought he'll be angry. He said, okay, you're done, no? So. You're done. So how tough or easy it is to convince Manirathnam Garu for every song and situation? I just played to them, okay, and move away. Because I don't want to then just speak, do you like it? I don't know. He comes back. Okay. And because music takes time. The first listen, you hear something. Second listen, you hear it with another perspective. It's not like I hear something, oh, that's great, that's bad. And that's why I think his song stays. His movie stays. And even after, you know, people just review it, they do all the stuff, but then he's there still. Right. Because his work talks it all, you know, whether it's Dilse or all the stuff, and it came in people, but now they're saying, now I saw it 40 times, I saw it 80 times, I learned this. Okay. He's like a text, you know, it's like a university. So same thing about music. So the way he judges music is not through what rhythm I put. He gets the melody inside and then it comes out of and this lingers in my mind. So can you do that? It's a very organic. Okay. Beautiful thing, and that's what I learned. So when people say something bad about my music, I keep quiet. No. Because I've learned from him. No, the music actually, with Rehman, I think is very, it's quite amazing. I mean, he does a body of work on, he would have done a lot of work, had done programming, done everything. No, it's like fantastic to hear. Huh. And if you think it is not, doesn't suit your situation, and if you, he'll be outside, he'll play me and he'll sit outside. Okay. So they come and say that no, it's not working, he won't bat an eyelid. He just leaves it and gets on to the next one. Okay. I think his philosophy is very interesting. He says it's not that you're judging his music, it's just not right for you. Maybe it's right for somebody else. Okay. You know, so it's never personal, never you know, a question of, if somebody comes and says that to a scene that I've written, I have to use bad language. So he is a gentleman. But he's the main master. He knows the movie. So he drives it. So I have to, we all have to follow what. So inga kada discussion pettadalu, hurt avadalu, ive undadu, nothing like that. And also he allows, I think when we talk about creativity and all that, right, the way he gets us to be at our creative best also is to give a lot of freedom within
and guiding us through that, you know. To get your best out, no. That's right. Always happened. So even if we throw it's not like one he says thing, that this is what I want, this is what you must do. It's not like that. So right. he allows us to explore, make mistakes, or mistakes in the sense what he might like so or what he might not. And you like. Take a suppose if you take a pop artist, the world artist. So you go to a company like Sony, Warner, or anybody who's a big label abroad. Right. They have somebody called the A&R person. This A&R person decides which tune will work for the public, which will sell millions. For me, that person, money sir. So because he knows exactly what will stick with people, what is beautiful, what will get good reviews. So all the things I learned from him. And he set the taste for, in a way, for you know all the people who listen to my music. Okay, Arvind Swami garu, me characterization gurinchi cheppan. Tell us something about Varada and how is it working for that character especially. One, it was very intense, and it's not something that I can simplify and say the character is like so this. So and so, because it's got many layers to it, and it's very very complex. Lot of emotions, and lot of intensity. Intensity I can guarantee in the character, but I have to go back to saying, you know, you have to watch it on 27th. I can't reveal too much of the character, but you know, also he when we are acting, it's because I said, you know, I was just elaborating a little bit more about that creative space. I'm not embarrassed to go to him and say, can I try this or can I try that? Okay. You know, so that way I think we explore quite a bit. He doesn't discourage you from, you know, coming up with options. Right. Or, but he's always there to tell you, no, I don't think that is what I want. Or, you know, this is something I like or something I don't like. He's always encouraging you to explore and come up with a lot of things. So the character is extremely intense, and the story is very, like, you know, exciting. It's complex. It's got such a big star cast, like you said. Right. So I'm actually very very excited. I also am waiting for 27th and. All this is Varadhan. Okay. Built for Varadhan. No, meeran tittukunna sare. I want you to tell one dialogue from the movie. Telugu, I don't know. I'll tell it in Tamil. I'll tell. Ah, okay. Niko friend unnada? Namaddu. Niko friend unnada? Namaddu. Shastri garu and Rehman garu, meeriddaru cheppali. Inni characters unnai kada cinema lo, male and female characters chala unnai. Which one do you think stands out after watching the complete movie? The story actually, it gives everything equal. Okay. As a director, he can't just say this character is up, this character is down. So that is done amazing. You know, in the ensemble cast, having everybody equal, like everybody, nobody feels that they are belittled or. So audience choose a dan batti, connect a dan. Audience in any way choose that we cannot tell them whom to choose, but not about choosing one, but they will be. Arvind, they will be really. All the women will choose you. I said. that's like obvious not thing. Like that, everybody's done fantastic work in the film. When I saw it while dubbing and for like everybody's done a fantastic standard has been achieved, I think, as performances through all characters. So Shastri garu, do you want to say something about the movie on the whole complete? Already everything told. Okay. But entha mandu unnaru ane prashna ki entha mandu unnaru ane number kaadu. Okay. A concept lo sahajanga velthunadu oka పాసర్బాయ్ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో అక్కడ నేను పాట రాసేటప్పుడు ఆ సిచ్యుయేషన్లో ఏ ఇమోషన్ లోపల ఉంటుంది దాన్ని నేను ఆర్టికులేట్ చేయటం. అసలు పాడతాను, సినిమా పాడతాను, పర్పసే అది. ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు, మాటల్లో చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ మౌనం ఉంటుంది, మౌనం వెనకాల లోపల ఒక అద్భుతమైన భావం ఉంటుంది. ఆ భావాన్ని ఆర్టికులేట్ చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత కూడా రిజల్టెంట్గా మౌనమే రావాలి. అలా వచ్చినప్పుడే అది కరెక్ట్ సాంగ్ అవుతుంది. సో ఆయన అలాంటి సిచ్యుయేషన్స్నే కన్సీవ్ చేస్తారు, అవే వైరముత్తు గారు ఇస్తారు. వైరముత్తు గారు ఇచ్చిన దానికి నేను ప్యారలల్ గాను వేరే గాను, బట్ పర్పస్ అయితే అది. సో ఎర్రబడ్డ ఆకాశం అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. మనం ఆకాశాన్ని ఎప్పుడు చూడం, చూస్తే ఏం కలుగుతుందో చెప్పలేం. ఆ చెప్పలేకపోవటాన్ని చెప్పటమే పాట.
అది కూడా మళ్ళీ చూసేటప్పుడు కూడా చెప్పలేని తనమే కలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయడం కదా. ఆకాశం పొడుగుంటుంది, ఎంత వెడల్పు ఉంటుందని కాదు. సో చూస్తే నాకేం కలిగిందో అదే మీకు నేను కలిగించగలిగితే నేను సక్సెస్ అయినట్టు. అట్లా ఒక కవిని సక్సెస్ చేయించగలిగేలా చెప్పగలిగే కెపాసిటీ మణిరత్నం గారికి ఉంది. ఆ భావాన్ని ఆర్టికులేట్ చేయడానికి వీలుగా చెవులకు కాదు ఇక్కడికి వినిపింపజేసేలా చేయగలిగేటువంటి విద్యా రెహమాన్ గారి దగ్గర ఉంది. ఆ ఇద్దరిని కలిపినప్పుడు నేను కలిపితే త్రివేణి సంగమం అవుతుంది, గంగా యమున సరస్వతి. సో యా, ఇంతమంది నవాబులందరూ కలిసి చేసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా నవాబ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఐ థింక్ రిలీజ్ అవుతున్న ప్రతి లాంగ్వేజ్లోనూ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ పీపుల్ టుగెదర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.